కర్నూలు జిల్లా పెద్దకడబూరులో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. అర్ధరాత్రి బ్యాంకు వెనుక భాగంలోని కిటికీ ఊచలు కట్ చేసి లోపలికి ప్రవేశించిన దొంగలు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనంతరం లాకర్ తాళాలు పగిలికొట్టారు. అయితే బ్యాంకులోని నగదు గానీ వస్తువులు గానీ చోరీ కాలేదని బ్యాంకు మేనేజర్ తెలిపారు. ఫిర్యాదు అందుకున్న పెద్దకడబూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ టీమ్స్తో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. స్వీపింగ్ కోసం 9:30కి బ్యాంక్ ఓపెన్ చేసినాము. చేసినప్పుడు లోపల స్వీపింగ్ చేస్తాం చూస్తే తాళాలు తెరిచి ఉన్నాయి. అటెంప్ట్ జరిగిందని చేసి మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. లోపల ఏమీ పోలేదండి, ఒక తాళాలు రెండు తాళాలు ఒకటే కట్ చేసినారు అంతే. ఏం డ్యామేజ్ కాలేదు. రూమ్బి సేఫ్ రూమ్బి గాడ్రేజ్ తాళాలు ఒకటే 7 డిగ్రీ తాళాలు కోసి తీశారు. లోపలికి ప్రవేశించినారు కానీ ఏమో అవి ఏం పోలేదండి. రాయలసీమ బ్యాంకులో ఎవరో గుర్తు తెలియని దెంగలు వెనకాల బ్యాక్ సైడ్ నుండి కిటికీ ఉండే ఊచలు ఇరగొట్టి లోనికి వెళ్ళి మిగిలిన రికార్డ్స్ ఉన్నీ బీరువా డోర్స్ ఓపెన్ చేశారు. అటెంప్ట్ చేశారు కానీ ఏమీ వస్తువులు పోలే. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. మేము విచారించి దర్యాప్తు చేస్తున్నాం.